రోజు మీకు అనిపించట్లా నేను ఎందుకు తెల్ల బట్టలో కాక నేను ఎందుకు వచ్చాను మీకు ఎప్పుడు అనిపించింది మీకు సందేహం రాలేదా మీకు మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు రెండు చెప్పులు కొట్టేశారు చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా కుర్తా వేసుకుంటే బాగుండదు కదా ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి నా రెండు చెప్పులు నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా ఎవరో తెలియట్లేదు మీకైనా కనిపిస్తే పట్టుకోండి నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్ వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది చాలా బాధగా ఉంది ఇది ఏదో రెస్ట్ టైంలోనో కాలక్షేపంగానో ఈ వారాహి అనే దాన్ని తీసుకొచ్చి దాని మీద ఎక్కి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి సవాళ్ళు చేసి ఒకటే చెప్తున్నా రాజకీయాల్లో బూతులు ఇడతారండి చెప్పులు చూపిస్తారండి ఇవాళ ఎవరు అంటున్నారు మా పేరు నాని రెండు చెప్పులు చూపించాడు ఏమిటి అన్యాయం అని నువ్వు చెప్పు చూపిస్తే రెండో చెప్పు చూపించేవాడు మాకు లేరా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పులు చూపించాడా నేను ఒకటే మనవి చేస్తున్నా అధినాయకుడు రాష్ట్రాన్ని పరిపాలించాలనుకునేవాడు పార్టీని నిలబెట్టాలనుకునేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన పక్కన ఉండేవాళ్ళం మాబోటి వాళ్ళం తప్పులు చేస్తే చేయొచ్చు ఆయన ఒకటి చూపిస్తే మా పేరు నాని రెండు చూపించాడు ఆయన రెండు చూపిస్తే నాలుగు చూపిస్తాం ఆయన ఎన్ని చూపించినా దానికి డబల్ చూపిస్తాం ఇది చెప్పుల రాజకీయం చేస్తున్నది పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పు రాజకీయాలు చేయకూడదయ్యా చెప్పులు చూపించకూడదయ్యా బూతులు తిట్టకూడదయ్యా ఏమన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా అని డాష్ డాష్ పెట్టాడు ఎవడన్నా మాట్లాడతాడో నాకు అర్థం కాలేదు ఇదేమన్నా సినిమా డైలాగులా డిగ్రీలు చేయలేకపోయి ఉండొచ్చు నేను చదువుకోలేదని చెప్తాను డిగ్రీలు చదువుకోలేదన్న మాటే కానీ రోజుకి నేను కనీసం 5 నుంచి 8 గంటలు చదువుతానే ఉంటాను నేను పబ్లిక్ పాలసీ మీద అవగాహన తెచ్చుకుంటానే ఉంటాను మేధావులతో మాట్లాడుతూనే ఉంటాను నాకెవడు స్పీచ్లు రాయరు ఆ మేధో మాత్రం నేనే చేస్తా చాలామందితో మాట్లాడతా క్షేత్రస్థాయిలో తిరుగుతా సమస్యని అర్థం చేసుకుంటా ఆకలింపు చేసుకుంటా అందుకని ఈయన అవగాహన చేసుకున్న వాడిని నేను ఈ రోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను ఇంత గుండెదమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు నాకు తెలుసు ఆ సంగతి ఎందుకంటే నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా దగ్గర అంత సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు ఈ రోజు నేను చెప్తున్నాను సంపూర్ణంగా మీరు నాకు అధికారం ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను 2024 ఎప్పుడు ఎన్నికలు అప్పుడు వస్తే అధికారం జనసేనకే మీరు ఇవ్వండి అండగా నిలబడండి నేను సంపూర్ణంగా ఈ రోజు చెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను నేను ఆంధ్ర నేలని విడిచి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఏ గుండాగాడో ఏ రౌడీగాడో ఏ ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ ని సురక్ష ఆంధ్రప్రదేశ్ గా చేయకపోతే రేపు మన జనసేన కాదు మనం అంత బలంగా చేసుకుందాం రాష్ట్రాన్ని నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని సూటిగా నువ్వు చాలా సినిమాలు యాక్ట్ చేసావు కదా హీరోగా అన్ని సినిమాలు సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినా అయినా అవ్వలేదా ఫెయిల్ అయితే ఏమండి నా అభిమానులు సినిమా చూడలేదు ఎందుకు నేను హీరో యాక్ట్ చేయాలి రేపు నుంచి నేను హీరో యాక్ట్ చేయను నా సినిమా ఫెయిల్ అయింది కదా అని అన్నావా వరుసనే ఫ్లాప్లు అయినా యాక్ట్ చేశావు నీకు విజయం వరించింది అలాంటి పట్టుదల నీలో ఉండాలి
అలాంటి పట్టుదల ఉన్నప్పుడే నువ్వు నాయకుడిగా తీర్చిదిద్దబడతావు, ప్రజలు నిన్ను గుర్తిస్తారు, నువ్వు ముఖ్యమంత్రి అవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. తప్ప ఎవడ కొంగో పట్టుకుని వాడమ్మటే తిరుగుతాను అనుకునేటటువంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని నమ్మకండి, నమ్మి మోసపోకండి అనే విషయం మాత్రం చాలా సూటిగా చెప్పాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రజలకి చేరుతుందని కూడా భావిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన వారాహి మీద ఎక్కి తిరగబోయే సమయంలో దీనికి సమాధానం చెప్పి ప్రజలతో మాట్లాడితే బాగుంటుందని ఒక సలహా, చెప్పకపోతే నీ ఇష్టం, మాత్రం అభ్యంతరం లేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జన సైనికులు, వీర మహిళలు టిక్కెట్లు కావాలి, ఆయనతో పాటు మేము శాసనసభకు వెళ్ళాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి, మేము మంత్రులం కావాలి, ఉంటాం సహజం ఆశలు. ఉన్న వాళ్ళందరూ తేల్చుకోండి అయ్యా మీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర, అయ్యా అసలు మీ లైన్ ఏంటి, మీ పద్ధతి ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు. మొన్నేమో ఇక్కడేగా గోదావరి జిల్లాలోనే కంది నన్ను శాసనసభకు వెళ్ళడానికి ఎవడో ఆపలేడు అంటున్నాడు. మళ్ళీ తేడా ఏమొచ్చింది రాత్రికి నాకు అర్థం కాలా. నిన్నేమంటున్నాడు, రెండు ట్రిప్పులకు అవకాశం అంట, ఒక ట్రిప్ కూడా కాదు, రెండు ట్రిప్పులకు అవకాశం ఉంది, మళ్ళీ రాడేమో. ఒకసారి అడిగేస్తున్నాడు, మళ్ళీ ఒకసారి గెలిపిస్తే మళ్ళీ రెండోసారి రాడు కావాలి వెనక్కి, మన రాజమండ్రి గుర్తుండదేమో. రెండు ట్రిప్పులకి ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నాడు. ఏమంటాడు, అవకాశం ఇవ్వండి జనసేనకి. జనసేనకి ఎట్లా అవకాశం ఇస్తారు, నువ్వు పొత్తులు తేల్తాయని మనం చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తారు నీకు అవకాశం, ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నావు, అవుతున్నప్పుడు నువ్వేం చెప్పాలి. పోయినసారి నేను పొత్తులు తేళ్దాం అనుకుంటున్నాను, లేదు దాని మనసు మారింది నాది, నేను పొత్తులు తేలటలేదు, 175 నేను నిలబడతాను, లేదంటే ఆ బీజేపీ ఒక 5 లేకపోతే తెలుగుదేశం ఒక 5 ఇచ్చి నేనే మొత్తం తీసుకుని పోటీ చేస్తాను. కాబట్టి ఈసారి జనసేనకి అవకాశం ఇవ్వండి, ఈసారే కాదు రెండోసారి కూడా అవకాశం ఇవ్వండి అనేటువంటి మాట మాట్లాడితే దానిలో ఒక లాజిక్ ఉంది. నువ్వు నిలబడే సీట్లు ఏంటో తెలియదు, ఎక్కడ నిలబడతావో తెలియదు, ఎన్ని ముష్టెత్తుకుంటావో తెలియదు, పదో పరకో పాతికో ఇస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు అనేటువంటి భావన నువ్వే కలిగించావు, మేము కలిగించింది కాదు. నేను సింగిల్గా వెళ్ళనని చెప్పావు, పొత్తులు ఉంటాయని చెప్పావు, ఇవాళ పొత్తులు లేవని చెప్తున్నావు ఇండైరెక్ట్గా. ఏమిటి ఇదంతా నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గంగా రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి వెంట ఎందుకు ఉండాలి ప్రజలు, మీరెందుకు ఉండాలి అని అడుగుతా ఉన్న జన సైనికుల్ని, మీరెందుకు ఉండాలి అని అడుగుతా ఉన్న కాపు సోదరుల్ని, మీరెందుకు ఉండాలి అని అడుగుతా ఉన్న వీర మహిళల్ని, పొప్పులో కాలేస్తున్నారు, ఒక్క తోక పట్టుకొని గోదావరి ఇదేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతారు మీరు, రాష్ట్రం కూడా నష్టపోతుంది ఈ పిచ్చి మనస్తత్వంతో. ఏదో మా సినిమా యాక్టర్లో ఈరలు వేసుకునే వాళ్ళకి పనికొచ్చేటటువంటి రాజకీయాలు తప్ప నిజమైన రాజకీయాలు చేయగలిగినటువంటి సత్తా ఈ పవన్ కళ్యాణ్ గారికి లేదనే అంశం ఆయన ఒక టూర్కి మరొక టూర్కి మరొక టూర్కి మధ్యన జరుగుతున్నటువంటి వారి మనసులోని భావాలు, వ్యక్తం చేస్తున్నటువంటి భావాలు మీ అందరికీ అర్థమవుతున్నాయి. దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. ఈయనంతా నడుపుతున్నది ఎవరు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. ఇలా మాట్లాడితే, ఇదలా మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంట. ఈ పెద్ద మనిషికి నేనంటే చాలా భయం, జనసేన అంటే భయం, వీర మహిళలంటే భయం, జన సైనికులంటే భయం, ఎవరిని ప్రశ్నించకూడదు. అసలు ఆయన ఏమంటాడు నాకు భలే నవ్వు వచ్చింది, నన్ను చూసి భయపడుతుందంట, ఎవరు వైసీపీ భయపడిపోతుందంట. ఏం భయపడాలి ఆయన చూసి, ఎందుకు భయపడాలి చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన ప్రభావం ఎంత ఈ రాష్ట్రంలో, ఆయనకి ఏదో జనం వస్తే ఇక అది మేము భయపడిపోవాలా, భయపడిపోతున్నారంటే ఆయన అసెంబ్లీలోకి వెళ్ళకుండానే ఆపేయాలని చూస్తున్నామంట. మేము రెండు చోట్ల నిలబడితే అసెంబ్లీలోకి వెళ్ళిపోయిన వెళ్ళలేవు, ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందలేని నువ్వు మా మీద పడి అఘోరిస్తున్నావు. ప్రజల విశ్వాసాన్ని పొందు, ప్రజలకు చెప్పు సూటిగా, అసలు నీ పాలసీ ఏంటో చెప్పు, నీ ఆలోచన విధానం ఏంటో చెప్పు. గంటకు ఒక ఆలోచన విధానం పెట్టుకునేటటువంటి వ్యక్తుల్ని ప్రజలు తిరస్కరించక ప్రజలు శాసనసభ పంపుతారా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు అట్టగా ఆరోపించుకుని ఉంటారు, ఆయన చెప్తున్నాడు కదా నన్ను చూసి భయపడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంది, ఏంది నేను చూసి భయపడేది, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కూడా భయపడం మేము. దట్ ఈస్ అవర్ కెపాసిటీ. మేము మనవి చేస్తున్నాం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని కలిసి వచ్చినా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చెప్తున్న మాట కాదు ఇది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలుస్తాడని ఇవాళ చెప్తున్నావా? మేము డే వన్ నుంచి చెప్తున్నాం, కలవమని ఒకరో చెప్పలా. సో వీళ్ళందరూ కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓటర్స్ అనుకూలంగా ఉన్నారు. కారణం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పరిపాలన చేశాడు.
ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటమే కాదు అమలు చేయటంలో చిత్తశుద్ధి చూపించాడు. డైరెక్ట్గా బెనిఫిషియర్స్కి వెళ్ళేటటువంటి పద్ధతిని అవలంబించాడు. గడప గడపకి మేము వెళ్తున్నాం, వారి ఆనందాన్ని మేము చూస్తున్నాం. బయట ఏదో మాట్లాడేవాళ్ళు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, పై లేయర్. కానీ గ్రౌండ్ లెవెల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది థంపింగ్ మెజారిటీతో. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్, పేదలు జగన్ పక్షాన నిలబడి ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత మీరు చూస్తారు, అప్పుడు దాకా ఏదో పత్రికలు రాసి గందరగోళం చేసి ఎక్కువ ఈనాడు ఆంధ్రజ్యోతి అవి చదివిన వాళ్ళు కొద్దిగా చెడుగొట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నాడు అనేది నా విశ్వాసం. నా విశ్వాసాన్ని నమ్మగలిగిన వాళ్ళు నమ్మండి, మీరే చూస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 9 మాసాలు ఉంది కదా, 8 అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రోజే మీరు చూస్తారు. ఇవన్నీ ఉడత ఊపులు తప్ప ఏమీ కాదు. ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి, ఏ వ్యూహమైనా సార్. గుండాగాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటాను. లేదు, నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా, డిబేట్కి వస్తా. ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కోడు కొడతాం. పిచ్చి వాగులు వాగితే సగటు మనిషి మీద, మధ్యతరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం గుర్తుపెట్టుకో. అంటే అతను మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడకపోతే మేము ధైర్యవంతులవి, ఆయన మాట్లాడినప్పుడు మేము మాట్లాడకపోతే ఆయన గురించి భయపడిన. ఒక విషయం చెప్తున్నాను సార్, అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు కూడా మర్యాద కూడా, నేను ఒక లెవెల్ కన్నా ఎక్కువ మాట్లాడలేను, మాట్లాడటం నాకు కాన్షియస్ ఒప్పుకోదు. ఒక తప్పు చేస్తున్నప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నప్పుడు మాకు లేదా? 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు 151 మంది ఎమ్మెల్యేలు? ఓ 4 5 స్పోక్స్ పర్సన్స్ మేము మాట్లాడతాం. అతను చెప్పు చూపితే నోరు మూసి కూర్చోవాలి, చెప్పండి ప్లీజ్. చెప్పు చూపితే కరెక్ట్ అని చెప్తారా మీరు? లేదా ఎవరైనా ఒకరు చెప్తారా ఇక్కడ మొత్తంలో? ఇక్కడే కాదు, బయట చూస్తున్న వాళ్ళు కూడా చెప్తారా? చెప్పు చూపిస్తే మేము కాము కూర్చుంటే ఏందండి, మీరు చెప్పు చూపిస్తే కూడా మాట్లాడలేదు అంటే ఏం చెప్పాలి? ప్రతి మాటకి అతను ఒక సినిమా నటుడు, అతను ఒక పార్టీకి నాయకుడు, అధ్యక్షుడు. ఆయన వచ్చి వారాహికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడు వాటికి సమాధానాలు చెప్పకపోతే తప్పు అవుతుంది రాజకీయాలని మా అభిప్రాయం. రైట్ అవుతుందని మీరు అనుకుంటే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. మేమేమి ఆయన వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం తప్ప రానప్పుడు ఏమైనా మాట్లాడుతున్నామా? వచ్చి ఏమంటాడు మా మీద ఏదేదో బూతులు మాట్లాడుతున్నాడు, దానికి సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటారు? మా కేడర్ ఏమనుకుంటారు? వాళ్ళ కేడర్ ఏమనుకుంటారు? దీస్ ద పాలిటిక్స్, వీ హ్యావ్ టు సే ఆన్సర్. అట్లా వదిలేసి ఊరుకుంటామేంటి? వారాహి మీద వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి ఎడాపడా వాగ్దానాలు ఇచ్చారు, ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చదంటే చూస్తూ ఊరుకోవాలి. మేము చెప్పాలి కదా, మేము 98% వాగ్దానాలు నిరూపించామని, అది మీరు రాయాలి కదా. సో మీ ఒపీనియన్ నేను ఒప్పుకోవట్లేదు, కరెక్ట్ కాదా ప్రజలు తెలుస్తారు. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం మాది. సో పవన్ కళ్యాణ్ గారికి మేము రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అతను ఏదో అద్వితీయమైన గొప్ప నాయకుడు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. మేము ఎవరికైనా రెస్పాండ్ అవుతాం. మమ్మల్ని దూషించినప్పుడు, మమ్మల్ని విమర్శించినప్పుడు ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది.